ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి 2021 సంవత్సరంలో 5వ మాసం అయినటువంటి మే మాసంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వీరు పాటించవలసిన జాగ్రత్తలు మరియు పరిహారాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఇక్కడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ ధనుస్సు రాశి వారికి 2021 సంవత్సరం మే మాసంలో ఓవరాల్గా చూసినట్లయితే ఈ నెల ధనుస్సు రాశి ప్రజలకు వారి వృత్తిపరంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ 10వ ఇంటి యజమాని అయిన బుధుని 6వ ఇంట్లో ఉంటుంది, కాబట్టి మీరు ఈ నెలలో చర్చకు దూరంగా ఉండాలి. ఇంకా మీరు కార్యాలయ రాజకీయాల్లో చిక్కుకోకపోతే మీరు కార్యాలయంలో మంచి స్థితిలో ఉంటారు. అలాగే ఈ మొత్తాన్ని వ్యాపారం చేసేవారికి, ముఖ్యంగా భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఈ నెల చాలా మంచిది అని చెప్పలేము. ముఖ్యంగా ఈ రాశిచక్రం యొక్క విద్యార్థులు ఈ నెలలో అధ్యయనాలపై అధిక విశ్వాసం పొందకుండా ఉండాలి. ముఖ్యంగా మీ 5వ ఇంట్లో సూర్యుడు దాని ఎత్తైన రాశిచక్రం మేషంలో ఉంటాడు మరియు శుక్రుడితో పాటు అక్కడ కూర్చుంటాడు, కాబట్టి ఈ స్థానం మీకు విద్యారంగంలో మితమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోరికలు ఈ నెల మొదటి భాగంలో నెరవేరవచ్చు. అదే సమయంలో విదేశాలకు వెళ్ళి విద్య సంపాదించాలనుకునే వారు ఈ నెలలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ రాశిచక్రం ఉన్నవారు ఈ నెలలో కుటుంబ జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ జీవితంలో ఇంటి సభ్యులలో ఒకరిపై ఒకరు కొన్ని ఫిర్యాదులు చేసుకుంటారు. ముఖ్యంగా ప్రేమలో పడే రాశి వారికి ఈ నెల చాలా మంచిదని చెప్పలేము. ఎందుకంటే ప్రారంభంలో మీ లవ్ మేడ్తో మీకు కొన్ని తేడాలు రావచ్చు, అంటే మీకు గొడవలు రావచ్చు. ముఖ్యంగా మీ లవ్ మేడ్ మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవచ్చు లేదా వారు చెప్పేలా ఒత్తిడి చేయవచ్చు, మరియు ఇది మీ సంబంధంలో సమస్యలను కలిగిస్తుంది. ఇంకా వివాహితులు కూడా ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ 7వ ఇంట్లో కుజుని యొక్క స్థానం వైవాహిక జీవితానికి మంచిదిగా భావించకపోవచ్చు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి కోపం పెరగవచ్చు. ఈ నెలలో మీ 6వ ఇంట్లో బుధుడు రాహు ఉండడం, మే 4వ తర్వాత 6వ ఇంట్లో శుక్రుడు ఉండడం వలన మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊహించని ఖర్చుల పెరుగుదల మీ ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంకా మీరు సేవ్ చేయడంలో విఫలమవుతారు. దీనివల్ల మీకు కొన్ని మానసిక సమస్యలు కూడా ఉండవచ్చు. అయితే ఈ రాశిచక్రం వ్యాపారం చేసే వ్యక్తులు ఈ నెల చివరి వారంలో ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 26 నాటికి మెర్క్యూరి మీ 5వ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఈ రాశిచక్రం యొక్క ప్రజలు కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ 2వ ఇంట్లో శని ఉండడం మరియు 6వ ఇంట్లో రాహు మరియు బుధుడు ఉండడం వలన మీకు ఈ నెలలో కొన్ని అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా ఈ నెలలో వచ్చే సమస్య నుండి బయటపడాలంటే మీరు బృహస్పతి విత్తన మంత్రాన్ని జపించి ప్రతిరోజు మీ నుదుటిపై కుంకుమ తిలకాన్ని వేయాలి. ఇలా చేసినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈ ధనుస్సు రాశి వారికి మే మాసంలో వృత్తిపరంగా పూర్తి ఫలితాలను చూసినట్లయితే వృత్తిపరమైన జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం కార్యాలయంలో విజయాలను సాధిస్తారు. ఇంకా మీ సహోద్యోగులు కూడా మరియు ఉన్నత అధికారులు కూడా మీకు ఎంతో సహకరిస్తారు. అలాగే ఈ సమయంలో మీరు కెరియర్లో ముందుకు సాగడానికి వారు మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. ఇది మీకు పురోగతి సాధించడానికి మరియు సంపద ప్రయోజనాలను పొందడానికి సహాయపడుతుంది. అలాగే ఆర్థిక జీవితం కనుక చూసినట్లయితే ఆర్థిక జీవితంలో బహుళ మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా మీ 2వ ఇంట్లో ఉండగానే శని మీ ఆర్థిక జీవితాన్ని బలోపేతం చేస్తుంది. తద్వారా అపారమైన ఆర్థిక ప్రయోజనాలు మరియు సంపద లాభాలకు దారితీస్తుంది. ఇంకా మీ ఆర్థిక పరిస్థితులు బలపడతాయి మరియు మీ మానసికంగా ఒత్తిడిని తొలగిస్తారు. ఇంకా విద్యాపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి విద్యారంగంలో అపారమైన విజయాలు మోహరించనున్నాయి. ముఖ్యంగా రాహు మీ రాశిచక్రం నుండి 6వ ఇంట్లో ఉంటాడు. దీనివలన మీరు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అలాగే శని మీ సంకేతం యొక్క 2వ ఇంట్లో బృహస్పతితో కలిసి మొదటి నుండి ఉంటుంది. దీని కారణంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. ఇంకా మీరు ఉన్నత విద్యను అభ్యసిస్తుంటే ఈ మాసం మీకు చాలా శుభంగా ఉంటుంది.
అలాగే ఈ సమయంలో ప్రతి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవవు. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు ఈ మాసం చివరిలో వారి కోరికలను నెరవేర్చవచ్చు, ఎందుకంటే గ్రహాల యొక్క శుభ అంశం ప్రయోజనకరమైన ఫలితాలను సూచిస్తుంది మరియు విదేశీ కళాశాల లేదా పాఠశాలలో చేరేందుకు మీకు సహాయపడుతుంది. ఇక కుటుంబ జీవితం కనుక చూసినట్లయితే ధనస్సు రాశి వారికి కుటుంబ జీవితం అనుకూలమైన పరిస్థితులు లోనవుతుంది. ముఖ్యంగా కుటుంబంలో కొనసాగుతున్న ఏదైనా వివాదం ముగియనుంది. అలాగే శని రెండవ ఇంట్లో మీ సంకేతం నుండి ఉన్నందున మరియు నాలుగవ ఇంటిని ఆశ్రయిస్తుంది కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య సోదర భావం మరియు ప్రేమ పెరుగుతుంది. అలాగే ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు మరియు సమావేశాలు కూడా జరుగుతాయి. ఇది మొత్తం మీ కుటుంబ వాతావరణాన్ని మారుస్తుంది. ఇంకా బృహస్పతిలో శని సంయోగం వలన మీరు ఇంటిని పునరుద్ధరించేందుకు నిర్ణయం చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా కుటుంబంలో వివాహం చేసుకోగలిగిన వయసులో ఉంటే వారికి ఈ సంవత్సరం వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే గ్రహాల సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా దీనితో పాటు ఏదైనా ఇంట్లో కొత్త అతిథి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనుసు రాశి వారి వివాహ జీవితంకి వస్తే ఈ మాసం శుభంగా ఉంటుంది. అయితే ప్రారంభం రోజుల్లో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనవచ్చు, కానీ మీరు అడుగడుగున వారికి మద్దతు ఇవ్వడం మరియు ఈ వ్యవధిలో వారికి అండగా నిలబడడం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది మీ జీవితానికి సానుకూల వైఖరిని ఏర్పరచడానికి మరియు గణనీయమైన మెరుగుదలను చేయడానికి వారికి సహాయపడుతుంది. ఇక ధనుసు రాశి వారికి ప్రేమ జీవితం కనుక చూసినట్లయితే మీరు మీ ప్రేమైన వారితో ఈ నెలలో టూర్కి ప్రణాళిక చేయవచ్చు. ఈ సమయంలో ప్రతి మీ ప్రేమైన వారితో ఏదైనా వివాదం ఉన్నట్లయితే దానిని సంపాదించడం ద్వారా వివాదం పరిష్కరించబడుతుంది. అయితే ఐదవ ఇంట్లో కుజగ్రహం ఉండటం వలన ధనుసు రాశి వారి ప్రేమ జీవితంలో అనేక ఘర్షణలకు దారితీస్తుంది. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే మీ ఆరోగ్యం మునుపటి సంవత్సరం కంటే మెరుగైన పరిస్థితుల్లో ఉంటుంది. ముఖ్యంగా శని మీ మార్గంలో సవాళ్ళను విసురుతూనే ఉన్నప్పటికీ మీరు ఏ పెద్ద వ్యాధితో బాధపడరు. అయితే కేతు మీ 12వ ఇంట్లో ఉండడం వలన జ్వరం, దగ్గు వంటి చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అలాంటి వాటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మంచిది. అయితే ఈ ధనుసు రాశి వారు మంచి ఫలితాలను పొందాలంటే బంగారు ఉంగరంలో ఉత్తమ నాణ్యత గల పుష్యరాగ రత్నాన్ని ధరించాలి. అలాగే ప్రతి శనివారం రావి చెట్టును తాకకుండా నీటిని అందించడం వలన అన్నింటిలో మంచి ఫలితాలను పొందుతారు. ఇంకా ఈ ధనుసు రాశి వారికి 2021 మే మాసంలో వ్యతిరేకత ఎదురు కనుక చూసినట్లయితే వీరికి 3వ తేదీ, 8వ తేదీ, 10వ తేదీ, 17వ తేదీ, 20వ తేదీ, 26వ తేదీ, 31వ తేదీలు ఈ తేదీలలో మీరు ఏ పనిని కూడా మొదలు పెట్టకండి. ఈ తేదీలు తప్ప మిగతా అన్ని తేదీలలో మీరు అనుకున్న పనులను ప్రారంభించవచ్చు. ఇది ఈ ధనుసు రాశి వారి యొక్క మే నెల మాస ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సుతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులను అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు.